ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఇప్పటికీ ప్లీనరీ ఎలా జరుగుతుంది, మీరు అనుకున్నటువంటి అంచనా వరకు రీచ్ అయ్యారా? ప్లీనరీ అద్భుతంగా జరుగుతుంది. మేము అనుకున్న అంచనాలకు మించి కార్యకర్తలు అందరూ కూడా తరలివచ్చారు. ఇవాళ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మరి వాళ్ళ తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసాం. వాతావరణం సరిగా అనుకూలించకపోయినా కానీ ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినాయి. రేపు మరింత లక్షలాది మంది తరలి వచ్చే అవకాశాలు రేపు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇప్పటికీ అంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో వరకు చేరుకుంటున్నాయా? నూటికి నూరు పాళ్ళు చేరుతున్నాయి. గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయి వరకు ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి పథకాలు అందడం మూలంగానే ఈ ప్రభుత్వం యొక్క సక్సెస్ ఏంటో తెలుస్తూ ఉంది. జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి డెలివరీ అవుతూ ఉన్నాయి. మధ్యలో మీడియేటింగ్ సిస్టమ్ కానీ మీడియేటర్స్ కానీ దళారులు ఎవరూ లేరు. డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ద్వారా నిర్మించిన వాలంటీర్స్ ద్వారా అక్కడున్న సచివాలయ సిబ్బంది ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందుకనే ఇంత సక్సెస్ఫుల్గా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కార్యకర్తలు కూడా అంత ఉత్సాహంగా ఈ ప్లీనరీలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోస్లో అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యాయా, ఫుల్ఫిల్ అయ్యాయా? ఫుల్ఫిల్ అండ్ 95% మోర్ దాన్ 95% ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి. ఇంకా 4.2 లెక్కేస్తే ఒక 3-4% ఇంకా చేయవలసినవి ఉన్నాయి. దానికి కొంచెం నేషనల్లో ఉన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. అన్నీ చూసిన తర్వాత దాని మీద కూడా ఏం చేయాలన్నది ఈ 2 సంవత్సరాల్లో. అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు, ఈ యొక్క ప్లీనరీ కావచ్చు, చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదు, ఇది కేవలం ప్రజలు నమ్మే ప్రసక్తి లేరని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ప్రజల మీద విశ్వాసం లేదు, ఆ పార్టీ నాయకుల మీద విశ్వాసం లేదు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రజలు ఇంత సంతోషంగా ఎందుకు ఉండాలన్న అక్కసు కడుపులో ఉంది. ఆ అక్కసు వెళ్ళగక్కున్నాడు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు 44 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడు. ప్రజలు ఎంత సంతోషంగా, లేకపోతే ఇవాళ ప్రభుత్వం ద్వారా అందే పథకాలు ప్రజలకు అర్హులైన వాళ్ళందరికీ అందకపోతే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు ఎలాగేస్తారు? ఎలాగ ఇన్ని వచ్చిన జరిగిన ఎన్నికలన్నింటిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏంటంటే ఏదో దింపుడు కళ్ళం, ఆయనకి ఏదో ఆశలు వదిలేసుకుని ఏదో నోటుకు వచ్చిన పట్టాడుతున్నాడు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ముందు మాత్రం చేపట్టినటువంటి మేనిఫెస్టోస్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశాము, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఈసారి మాత్రం ఖచ్చితంగా వైసీపీని గెలిపిస్తారని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నాగార్జున్తో నవీన్, జీ న్యూస్, గుంటూరు నుండి.